దకూరపాడు మండల పరిధిలోని తమ్మవరం కాశిపాడు గ్రామాలలో బుధవారం ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పక్కాల సూరిబాబు ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, పీసీసీ పిలుపు మేరకు నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కుల మతాలకు తావు లేకుండా కలుపుకుపోతూ కష్టపడి పార్టీ కోసం పనిచేసే నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటూ అర్హత కలిగిన పదవులు ఇచ్చి అందరి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. తదుపరి ప్రచార రథం వెంట పాదయాత్రగా రెండు గ్రామాలు తిరిగి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ హనీఫ్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అక్బర్ మరియు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తెలుగుదేశం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇచ్చి మాట తప్పింది. మిమ్మల్ని కూడా ఎందుకు నమ్మాలని మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, కానీ ఆలోచించండి. 94లో తెలుగుదేశం మద్యపాన నిషేధం తీసుకొస్తాము, 2 రూపాయల కిలో బియ్యం తీసిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత బియ్యం 3.5 అమ్మారు. మద్యపాన నిషేధం ఎత్తివేసి బిల్డ్ షాపులు పెట్టి ఊరూరు మద్యం అమ్మారు. కానీ కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో మీకు ఇచ్చింది 2 వాగ్దానాలు. 1, మీ విద్యుత్ బకాయిలు రద్దు చేస్తామని, 2, 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని 2 హామీలే ఇచ్చాము. కానీ ఈ 2 హామీలు నమ్మి మీరు ఓటేసినందుకు 14 మీరు అడగనటువంటి డిమాండ్లను ఆ రోజు అమలు చేసామని మనం చేస్తున్నా. మీకు లోన్లు రీషెడ్యూల్ హామీ ఇవ్వలేదు, లోన్లు రద్దు చేస్తామని హామీ ఇవ్వలేదు, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని హామీ లేదు, అర్హులైనందరికీ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వలేదు, అర్హులైన వారు బిడ్డలందరికీ కూడా కార్డులు ఉన్న వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని కానీ, ఆరోగ్యశ్రీ ఇస్తామని కానీ, ఎస్సీ సప్లాన్ తీసుకొస్తామని, బంగారు తల్లి పథకం తీసుకొస్తామని కానీ ఏది హామీలు ఇవ్వాల. మీరు నమ్మి ఇచ్చిన 2 హామీలతో పాటు మరో ఏదో 20 హామీలు మరియు వరాలను అదనంగా అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఏదైనా ఒక హామీ ఇచ్చి ఆ మాట మర్చిపోయినటువంటి సందర్భమే లేదు కాబట్టి మీరు విశ్వసించండి, మీరు విశ్వసించండి. ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని మనం చేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈరోజు మీకు ఒక్కటే మనం చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్పకుండా మనకు రైతుకు సోదరులకు 2 లక్షల రుణమాఫీ ఉంటుంది, వడ్డీ లేని రుణాలు ఇస్తారు పెట్టుబడికి, నా పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారు, నా పొలానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తారు అని చెప్పి నమ్మితేనే రైతు సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగుతున్నాను. డ్వాక్రా మహిళలకు 2 లక్షల రుణమాఫీ చేస్తారు, వడ్డీ లేని రుణాలు ఇస్తారు, మహిళల్ని ఆదుకుంటారనేటువంటి నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెబుతున్నాను. నిరుద్యోగ సోదరులకు కూడా మనవి చేస్తున్నాను, వచ్చిన గంటలోనే ప్రత్యేక హోదా ఇచ్చి